హాయ్ అండి అందరికి అందరు ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా ఈ రోజు మన వీడియోలో ఛార్జర్ సహాయంతో ఎంత చిన్న సూది అయినా కూడా మనం దారాన్ని ఎలా ఎక్కించుకోవాలో అలాగే మనకు పనికిరాని వస్తువుని ఎలా యూస్ చేసుకోవాలో అలాగే మన పనిని టైంని ని ఎలా సేవ్ చేసుకోవాలో మంచి బ్యూటిఫుల్ టిప్స్ తో అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి వీడియోని ఎన్నింగ్ వరకు చూడండి చాలా యూస్ఫుల్ గా ఉంటాయండి ఫస్ట్ టిప్ వచ్చేసి చూడండి మనం డైలీ వెల్లుల్లి రెబ్బలను మనం కర్రీస్ లో యూజ్ చేస్తూ ఉంటాం కదండి వెల్లుల్లి వేస్తే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుందని మనం వంటల్లో వెల్లుల్లి రెబ్బల్ని అయితే కచ్చ పచ్చగా దంచి వేస్తూ ఉంటాం కదండి కానీ ఈ రోజు వేరే విధంగా ఒక మంచి చిట్కానైతే అయితే ఒక ఆరు నుండి వెల్లుల్లి రెబ్బలను చక్కగా తొక్కు తీసేసి రోట్లో దంచుకోవాలండి మీరు ఈ సొల్యూషన్ ను ఎక్కువగా చేద్దాం అనుకుంటే గనక వెల్లుల్లి రెబ్బలను ఎక్కువగా తీసుకొని దంచుకోవచ్చండి ఇలా చక్కగా దంచుకున్న తర్వాత ఒక స్ట్రైనర్ లో తీసుకొని స్ట్రైనర్ లో వెల్లుల్లి వేసి చక్కగా ప్రెస్ చేసుకోవాలండి వెల్లుల్లిలో ఉన్న జ్యూస్ అనేది మొత్తం ఒక బౌల్లోకి తీసుకోవాలి వెల్లుల్లి చాలా ఘాటుగా ఉంటుంది కదండి వెల్లుల్లి స్మెల్ కూడా చాలా ఘాటుగా ఉంటుంది మనం వెల్లుల్లి జ్యూస్ ని తీసుకున్న తర్వాత ఇందులో కొంచెం కోల్గేట్ ను యాడ్ చేసుకోవాలి అలాగే ఒక కూరం బిల్లను కూడా పౌడర్ లా చేసుకొని వేసుకోవాలండి వేసుకున్న తర్వాత చక్కగా మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని ఎలా యూస్ చేద్దామో చూద్దామండి అందరి ఇంట్లో కాటన్ అయితే ఉంటుంది కదండి ఇలా కాటన్ ని తీసేసుకోవాలి తీసుకొని ఈ లిక్విడ్ లో కాటన్ ను డిప్ చేసుకొని ఎక్కడైతే మనకు బొద్దింకలు బల్లులు కనిపిస్తున్నాయి ఉన్నాయో అక్కడ మనకు ఇలా చక్కగా మనము లిక్విడ్ ను ప్రెస్ చేసుకోవాలండి లైట్స్ దగ్గర కానివ్వండి అలాగే మనకు వాల్ పైన బల్లులు అయితే ఎక్కువగా తిరుగు తిరుగుతూ ఉంటాయి కదండి అలాగే మనకు బయట నుంచి గుమ్మం దగ్గర డోర్ నుంచి అయితే వస్తూ ఉంటాయి కదండి అక్కడ కూడా ఇలా చక్కగా మనము ఈ లిక్విడ్ అయితే ప్రెస్ చేసుకోవాలండి కాటన్ సహాయంతో అలాగే ఆచి వెనకాల ఫోటో ఫ్రేమ్ వెనకాల కూడా మనకైతే బల్లులు ఉంటాయి కదండి ఒక్కోసారి ఫోటో ఫ్రేమ్ ఉన్నా కూడా కిందన పడిపోతూ ఉంటుంది అలాగే కిచెన్ లోన కిటికీల దగ్గర ఇలా మనం ప్రెస్ చేసుకోవాలండి అలాగే మనకు కిచెన్ లోన బొద్దింకలు ఎక్కువగా కనిపిస్తే గనక అక్కడ ఇలా కొంచెం డిప్ చేసి కాటన్ ను ఉంచుకుంటే బొద్దింకలు ఆ ఘాటు వాసనకు ఇంట్లోన రాకుండా ఉంటాయండి అలాగే బల్లులు కూడా అస్సలు రాకుండా ఉంటాయండి ఇక్కడ వెల్లుల్లి కర్పూరం పేస్ట్ ని యూస్ చేసాం కాబట్టి ఆ ఘాటు అయిన వాసనకి మన ఇంట్లో బల్లులు కానివ్వండి బొద్దింకలు అస్సలు రాకుండా ఉంటాయండి ఇంట్లో కూడా బల్లులు బొద్దింకలు ఎక్కువగా ఉంటే గనక తప్పకుండా ఈ టిప్ ని ట్రై చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుందండి ఈ టిప్ అనిపిస్తే ఒక లైక్ చేయండి ఇక నెక్స్ట్ సెకండ్ టిప్ వచ్చేసి పిల్లల ఆ ప్యాంట్ చూడండి ముఖ్యంగా చిన్న పిల్లలు ఉండే ఇంట్లోన ఇటువంటి జీన్ ప్యాంట్లు వేసుకుంటూ ఉంటారు కదండి చిన్న పిల్లలు ఏంటంటే చైన్ ని కిందకి పైకి అనేస్తూ ఉంటారు కదండి అటు ఇటు చైన్ ని జరుపుతూ ఉంటారు అలాంటప్పుడు వాళ్ళ స్కిన్ అనేది చైన్ లో వచ్చేస్తూ ఉంటుంది అలాంటప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అలాగే నొప్పి కూడా వచ్చేస్తూ ఉంటుంది కదండి ఒక్కోసారి చూడండి డాక్టర్ దగ్గర కూడా వెళ్లాల్సి వస్తుంది కదండి అలాంటప్పుడు మీ పిల్లలు కూడా చిన్నగా ఉంటే ఇలా ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఒక మంచి చిట్కానైతే తెలుసుకుందామండి చూడండి ఇటువంటి హుక్స్ ని అయితే తీసుకోవాలండి బ్లౌజ్ కి వేసే హుక్స్ అయితే ఉంటాయి కదండి ఇలా ఒక హుక్కు ని తీసుకొని వీడియోలో చూపించిన విధంగా ప్యాంట్ బటన్ దగ్గర ఇలా హుక్ ని చక్కగా మనము సూది దారంతో కుట్టుకోవాలండి ఇలా కుట్టుకున్న తర్వాత చూడండి ఇక్కడ మనము హుక్కుని ఉంచడం వల్న ఏంటంటే చైన్ ను వేసిన తర్వాత చైన్ కి ఇలా చిన్న హోల్ అనేది ఉంటుంది కదండి హోల్ లో హుక్కుని మనం వేసుకోవాలండి ఇలా హుక్కు లో చైన్ ని ఉంచడం వలన ఏంటంటే పిల్లలు చైన్ ఓపెన్ చేయకుండా ఉంటారు ఒకవేళ వాళ్ళు చైన్ తీయాలి అనుకుంటే మనల్ని పిలుస్తారండి అప్పుడు మనం చక్కగా కేర్ఫుల్లీగా చైన్ తీసేయొచ్చండి అలాగే ఒకేసారి చూడండి చైన్ లూజ్ గా అయిపోతున్నప్పుడు అలానే కూర్చున్నప్పుడు చైన్ కొంచెం ఓపెన్ అయిపోతూ ఉంటుంది కదండి అలా ప్పుడు చూడడానికి కూడా అంత బాగోదు కదండి పిల్లలు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటప్పుడు కూడా ఈ టిప్ అయితే చాలా యూస్ఫుల్ గా ఉంటుందండి చైన్ కి ఉండే హోల్ లో హుక్ ను పెట్టుకుంటే గనక కూర్చున్నా కూడా చైన్ అనేది ఓపెన్ కాకుండా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి మీ ఇంట్లో కూడా చిన్న పిల్లలు ఉంటే తప్పకుండా ఈ టిప్ ని ట్రై చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుందండి ఈ టిప్ యూస్ఫుల్ గా అనిపిస్తే ఒక్క లైక్ చేయండి ఇక నెక్స్ట్ థర్డ్ టిప్ వచ్చేసి టిష్యూ పేపర్స్ ఏంటంటే అందరి ఇంట్లోనా ఉంటాయి కదండి మనం టిష్యూ పేపర్ ని డైనింగ్ టేబుల్ పైన ఇలా ఉంచుతూ ఉంటాం కదండి కానీ మనం ఇలానే టిష్యూ పేపర్ ని ఉంచితే గనక చూడ్డానికి కూడా అంత బాగోదు కదండి ఇక మనం ఒక పేపర్ తీసేటప్పుడు మనకు రెండు రెండు వచ్చేస్తూ ఉంటాయి అలాంటప్పుడు మనం చక్కగా ఎలా ఉంచుకుందామో చూద్దామండి ఇలా ఏదైనా ఒక గ్లాస్ నైతే తీసుకోవాలి తీసుకొని టిష్యూ పేపర్ పైన ఉంచి ఇలా స్లోగా రౌండ్ గా నైతే తిప్పుకోవాలండి ఇలా మనం రౌండ్ గా చేసుకుంటూ వెళ్తే గనక మనకు టిష్యూ పేపర్స్ అనేవి ఫ్లవర్ షేప్ లో వస్తుందండి మీకు ఎంత కావాలంటే అంత ఇలా రౌండ్ గా చేసుకుంటూ వెళ్లాలండి సార్ కదండి మనకు ఎంత చక్కగా సెట్ అయిందో ఫ్లవర్ షేప్ లో మనకు చూడడానికి కూడా అందంగా కనిపిస్తుందండి ఎంత ఫ్లవర్ కావాలంటే అంతవరకు మనం ఇలా చక్కగా తిప్పుకోవచ్చండి ఇలా రౌండ్ గా తిప్పుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ గ్లాస్ నైతే తీసేయాలండి తీసేసిన తర్వాత చూడండి ఇప్పుడు ఎంత చక్కగా ఫ్లవర్ లాగా కనిపిస్తుందో మీరే చూస్తున్నారు కదండి చూడ్డానికి కూడా అందంగా కనిపిస్తుంది ముఖ్యంగా మనకు ఏంటంటే పేపర్ తీసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి ఒక టిష్యూ పేపర్ కావాలంటే ఒకటి చక్కగా మన చేతికి అండి అంటే రెండు రెండు ఒకేసారి రాకుండా ఉంటాయండి ఇలా మనం డైనింగ్ టేబుల్ పైన ఉంచినా కూడా మనకు చూడ్డానికి కూడా అందంగా కనిపిస్తుందండి అలాగే ఇంకో విధంగా కూడా మనము టిష్యూ పేపర్ ని ఎలా సెట్ చేద్దామో చూద్దామండి మీకు ఏది ఇష్టం అయితే అలా చక్కగా సెట్ చేసుకోవచ్చండి మనకు ఎన్ని టిష్యూ పేపర్ కావాలంటే అన్ని టిష్యూ పేపర్ ని తీసేసుకోవాలి కొని ఇలా ఏదైనా ఒక గ్లాస్ అయితే తీసుకోవాలి తీసుకొని వీడియోలో చూ విధంగా టిష్యూ పేపర్ ని సెట్ చేసుకోవాలండి టిష్యూ పేపర్ యొక్క ఒక కార్నర్ ఉంటుంది కదండి ఆ కార్నర్ ని లోపల సైడ్ వచ్చేలా సెట్ చేసుకోవాలి ఇలా ఒకదానిపైన పైన ఒకటి ఇలా చక్కగా సెట్ చేసుకోవాలండి ఇలా చక్కగా సెట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం గ్లాస్ ని రివర్స్ లో చేసుకోవాలండి చేసుకున్న తర్వాత మెల్లిగా ఆ గ్లాస్ అయితే తీసేయాలి చూడండి మనకు ఎంత చక్కగా ఫ్లవర్ షేప్ లో వచ్చిందో కదండి చూడ్డానికి కూడా అందంగా కనిపిస్తుందండి అలాగే టిష్యూ పేపర్ ని కూడా మనం ఈజీగా తీసుకోవచ్చండి తప్పకుండా ట్రై చేయండి మనం డైనింగ్ టేబుల్ పైన పెట్టినా కూడా మనకు నీట్ గా కనిపిస్తుందండి ఈ టిప్ యూస్ఫుల్ గా అనిపిస్తే ఒక లైక్ చేయండి ఇక నెక్స్ట్ ఫోర్త్ టిప్ వచ్చేసి ఇటువంటి దారాలని అందరం యూజ్ చేస్తూ ఉంటాం కదండి బట్టలకి ఏదైనా హెమ్మింగ్ కానీ లేకపోతే హుక్స్ కానీ చేయడానికి ఇటువంటి దారాన్ని అలాగే చిన్న సూదిని కూడా యూజ్ చేస్తూ ఉంటాం కదండి కానీ ఒక్కోసారి ఏంటంటే చిన్న సూదిలో దారాన్ని ఎక్కించాలంటే మనం చాలా కష్టపడుతూ ఉంటాం కదండి అస్సలు కష్టపడకుండా ఎంత చిన్న సూది అయినా కూడా మనం దారాన్ని ఈజీగా చార్జర్ సహాయంతో చక్కగా ఎక్కించుకోవచ్చండి ఒకవేళ మీ దగ్గర ఛార్జర్ లేకుంటే గనక ఇటువంటి ఇయర్ ఫోన్ తో అయినా మనం చక్కగా దారాన్ని ఎక్కించుకోవచ్చు ఇక్కడ ఇయర్ ఫోన్ ఒక సైడ్ పాడైపోయింది కాబట్టి నేను ఇక్కడ ఇయర్ ఫోన్ ని పెట్టి మరీ చూపిస్తున్నాను చూసారు కదండి ఇక్కడ ఇయర్ ఫోన్ పాడైపోతే ఇయర్ ఫోన్ అయినా తీసుకోవచ్చు లేకపోతే చార్జర్ పాడైపోతే చార్జర్ అయినా తీసుకోవచ్చండి ఇలా తీసుకొని చక్కగా మనము ఒక చిన్న సిజర్ సహాయంతో పైన ఉన్న ప్లాస్టిక్ ని తీసేయాలి ఎందుకంటే మనం పైన ఉండే ప్లాస్టిక్ పార్ట్ ని యూజ్ చేయట్లేదండి ఇందులో ఉండే సన్నని వైర్ ఉంటుంది కదండి అన్ని మాత్రమే మనం తీసుకోవాలండి ఇది చాలా పల్చగా సన్నంగా ఉంటుంది కదండి చూడండి ఇలా కట్ చేసుకోవాలి నేను కట్ చేసాను చూస్తున్నారు కదండి ఇలా చక్కగా కట్ చేసిన తర్వాత ఇలానే యూస్ చేయకూడదండి ముందుగా ఒక సేఫ్టీ పిన్ తీసుకొని చక్కగా సేఫ్టీ పిన్ పైన ఈ వైర్ ను ఇలా డబుల్ గా ఫోల్డ్ చేసుకోవాలండి ఫోల్డ్ చేసుకుని పైనుండి టేప్ ని చక్కగా ఫిక్స్ చేసుకోవాలండి మనము సేఫ్టీ పిన్ కి టేప్ మనం ఫిక్స్ చేయడం వల్ల ఏంటంటే ఆ వైర్ సేఫ్టీ పిన్ అస్సలు వేరు కాకుండా ఉంటాయండి కదండి ఇలా చక్కగా అయితే సెట్ చేసేసుకోవాలి సెట్ చేసుకున్న తర్వాత చూడండి ఇప్పుడు మనం సూదిలో దారం ఎలా ఎక్కించుకుందామో చూద్దామండి మనకు ఎప్పుడు సూదిలో దారం ఎక్కించుకోవాలన్నా కూడా మనం ఈజీగా ఎక్కించుకోవచ్చు అండి మాటి మాటికి మనము రెడీ చేసుకునే అవసరం కూడా ఉండదండి చూడండి ఇప్పుడు మీకు చక్కగా ఒక టూల్ అనేది రెడీ అయింది కదండి ఎంత చిన్న సూది అయినా తీసుకుని చక్కగా దారాన్ని ఎక్కించుకోవచ్చు ఇలా సూదిని లో ఎక్కించుకోవాలండి సన్నగా ఉంటుంది కదండి సూదిని వైర్ లో ఎక్కించుకోవాలి వైర్ అనేది ఈజీగా ఎక్కిస్తుందండి ఇప్పుడు మనము వైర్ లో దారాన్ని ఎక్కించుకోవాలండి దారం ఈజీగా ఎక్కేస్తుంది ఎందుకంటే వైర్ స్పేస్ ఎక్కువగా ఉంటుంది అలాగే సన్నగా కూడా ఉంటుంది కదండి వైర్ లో దారాన్ని ఎక్కించిన తర్వాత ఇప్పుడు మెల్లిగా సూదిని మనము వైర్ లోంచి బయటకి తీస్తే గనక చూడండి మనకు ఎంత చక్కగా ఈజీగా సూదిలో దారాన్ని అయితే ఎక్కించుకున్నాము మనం కష్టపడే అవసరం కూడా ఉండదండి కూడా ఎప్పుడైనా సూదిలో దారం ఎక్కించ చాలా కష్టపడుతూ ఉంటే గనక ఇలా చక్కగా ఏదైనా ఇయర్ ఫోర్ వైర్ కజర్ వైర్ కానీ పాడైపోతే దాని లోపల ఉండే వైర్ తో చక్కగా దారాన్ని ఎక్కించుకోవచ్చండి తప్పకుండా ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది ఈ యూస్ఫుల్ గా అనిపిస్తే ఒక లైక్ చేయండి ఇటువంటి బ్యూటిఫుల్ కిచెన్ టిప్స్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి ఇంకా మీరు ఏమైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఏ టిప్ పే బాగా నచ్చింది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మళ్ళీ ఇటువంటి బ్యూటిఫుల్ కిచెన్ టిప్స్ మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానని అంతకు సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై టేక్ కేర్